పొడుపుకతలు ఒకటి ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు ఎవరవారు పళ్ళు కుండలు రెండు ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూరం ఏమిటి అది ముక్కు మూడు ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసిన తరగదు ఏమిటి అది పొగ నాలుగు ఇల్లంతా తిరిగి మూలాన కూర్చుంటుంది ఏమిటి అది చీపురు కట్ట ఇంటింటికి ఒక నల్లోడు ఎవరు వారు మసిగుడ్డ ఆరు ఇంటికి అందమైనది ఏది గడప ఏడు ఇల్లు కాని ఇల్లు ఏమిటి అది బొమ్మరిల్లు ఎనిమిది ఇక్కడ విచ్చిన కోడి ఇందూరు పోయింది ఏమిటి అది లేఖ తొమ్మిది ఆరమదల నుంచి అల్లుడు వస్తే అత్తా వడ్డించింది విత్తు లేని కూర ఏమిటి అది పుట్టగొడుగులు పది ఆ ఇంటికి మరియు ఈ ఇంటికి లాలబుదిగి ఏమిటి అది కుక్క పిల్ల పదకొండు ఆకాశంలో ఎగురుతుంది కాని పక్షి కాదు మనుషులను ఎగరేసుకపోతుంది ఏమిటి అది విమానం పన్నెండు ఆకలి వేయదు మరియు నీరు త్రాగాడు నేల మీద ప్రాకడు ఏమిటి ఆతెగ విద్యుక్తీగ పదమూడు ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవమున్న జంతువును వేటాడుతుంది ఏమిటి అది దువ్వెన పద్నాలుగు ఆకాశంలో పాములు ఏమిటి అది పొట్లకాయ పదిహేను మనిషికి రెండే కాళ్ళు మరియు ఏడు చేతులు ఏమిటి అది నిచ్చెన పదహారు పైదిపెట్టేలోని ముత్యాల గింజలు ఏమిటి అవి వడ్ల గింజలు పదిహేడు ముద్దుగానుండును ముక్కు పైకి ఎక్కును రెండు చెవులు లాగి చెంపనొక్కును మరియు దందిపందితులకు దారి చూపుత వృత్తి ఏమిటి అది కళ్ళజోడు పద్దెనిమిది ముట్టుకుంటే ముడుచుకుంటుంది పట్టుకుంటే గుచ్చుకుంటుంది ఏమిటి అది అట్టి పట్టి పంతొమ్మిది పోకంత పొట్టి బావ కాగంట కడప మోస్తాడు ఏమిటి అది పోయేయి ఇరవై పొడవాటి మానుకు నీదే లేదు ఏమిటి అది దారి ఇరవై ఒకటి సన్నని స్తంభం ఎక్కలేరు మరియు దిగాలేరు ఏమిటి అది సూది ఇరవై రెండు నూరు పళ్ళు ఒకటే పెదవి ఏమిటి అది దానిమ్మ ఇరవై మూడు పైన చూస్తే పండు మరియు పగలగొడితే బొచ్చు ఏమిటి అది పత్తికాయ ఇరవై నాలుగు కుడితి త్రాగాడు మెటా మేయాడు కాని పాలు ఇస్తుంది ఏమిటి అది తాటి చెట్టు ఇరవై ఐదు జానెడు ఇంట్లో మూరెడు కర్ర ఏమిటి అది కుండలో గరిటె ఇరవై ఆరు తోలు నలుపు తింటే పులుపు ఏమిటి అది చింతపండు ఇరవై ఏడు నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడుతుంది ఏమిటి అది నీడ ఇరవై ఎనిమిది తల నుండి పొగ చిమ్ముతుంది కాని భూతం కాదు కనులు ఎర్రగానుండు కాని రాకాసి కాదు ప్రాకుతూ వస్తుంది కాయం పాము కాదు ఏమిటి అది రైలు ఇరవై తొమ్మిది చూస్తే చిన్నోడు వాడి ఒంటి నిండా నారబట్టలు ఏమిటి అది టెంకాయ ముప్పై చూస్తే చూసింది కాని కళ్ళు లేవు నవ్వితే నవ్వింది కాని కాళ్ళు మరియు నోరు లేదు ఏమిటి అది అద్దం ముప్పై ఒకటి తనను తానే మృంగి మాయమైపోతుంది ఏమిటి అది మైనపువత్తి ముప్పై రెండు తోదిమలేని పండు ఆకులేని పంట ఏమిటి అది విభూతి పండు ఉప్పు ముప్పై మూడు నల్లకుక్కకు నాలుగు చెవులు ఏమిటి అది లవంగం ముప్పై నాలుగు కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు ఏమిటి అది ఉల్లిపాయ ముప్పై ఐదు ఒకటే తొడ్డి మరియు రెండు పిల్లలు ఏమిటి అది వేరుశనగ ముప్పై ఆరు తలుపుల సందున మెరుపుల గిన్నె ఏమిటి అది దీపం ముప్పై ఏడు కాలు లేవు కాని నడుస్తుంది కండ్లు లేవు కాని ఏడుస్తుంది ఏమిటి అది మేఘం ముప్పై ఎనిమిది ఎందరు ఎక్కినా విరగని మంచం ఏమిటి అది అరుగు ముప్పై తొమ్మిది ఎర్రని పండు మీద ఈగైన వాలాడు ఏమిటి అది నిప్పు నలభై ఆకాశాన కొడవళ్ళు వ్రేలాడుతున్నాయి ఏమిటి అది చింతకాయలు నలభై ఒకటి ఆకాశ అప్పన్న నెల కుప్పన్న బోదినాగాన్న పిండి పిసుగన్న ఏమిటది వేలుగా పండు నలభై రెండు ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంఖ్యలు ఏమిటి అది చీమలదండు నలభై మూడు అందం కాని అందం ఏమిటి అది పరమానందం మరియు బ్రహ్మానందం నలభై నాలుగు ఆలు కాని ఆలు ఏమిటి అది వెలయాలు నలభై ఐదు ఆకాశంలో అంగావసుతాలు ఆరబెట్టారు ఏమిటి అది అరటి ఆకు నలభై ఆరు ఆకాశంలో అరవై గదులు గడికో సిఫై సిఫైకో తుపాకీ ఏమిటి అది తేనెపట్టు నలభై ఏడు ఆ బాబా ఈ బాబా పోట్లాడుతుంటే కూన రాములు వచ్చి తగువు తీర్చాడు ఏమిటి అది తాళం నలభై ఎనిమిది ఆరం కణం గదిలో అరవై మంది నివాసం ఏమిటి అది అగ్గిపెట్టె మరియు పుల్లలు యాభై అది లేకపోతే ఎవ్వరు ఏమీ తినరు ఏమిటి అది ఆకలి యాభై ఒకటి అడవిలో పుట్టింది మరియు అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది ఏమిటి అది
కవ్వం 52 అరచేతి పట్నంలో 60 వాకిళ్ళు ఏమిటి అది అద్దం 53 అంకాపొంకాలు లేనిది ఏమిటి అది శివలింగం 54 అమ్మ అంటే దగ్గరకు మరియు అయ్య అంటే దూరం పోయేవి ఏమిటి పెదవులు 55 అలాము కొండకు సలాము కొట్టు ఏమిటి అది గొడ్డలి 56 అరచేతి క్రింద అరిసే ఏమిటి అది పడక 57 అమ్మ తమ్ముడిని కాదు నేను మీకు మేన మామను ఏమిటి అది చందమామ 58 పోకంత పొట్టోడు ఇంటికి గట్టోడు ఏమిటి అది తాళం 59 వాన లేక ఎండా లేక పైరు పచ్చంగా ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా ఏమిటి అది రామచిలుక 60 బండకు కొడితే వెండి ఉడుతుంది ఏమిటి అది కొబ్బరికాయ 61 బంగారు చెంబులు వెండి గచ్చకాయ ఏమిటి అది పనసదోన 62 ఎర్రవాడు వస్తే నల్లవాడు పారిపోతాడు ఏమిటి అది సూర్యుడు మరియు చంద్రుడు 63 ములకు కూర్చుంటుంది ఎండా వచ్చిన వాన వచ్చిన బయటకు వస్తుంది ఏమిటి అది గొడుగు ఎడిట్ బాక్స్ నోట్ స్పేస్ screen.